What's up, you lovely beautiful people? Welcome back to the channel. Welcome back to a video. Name is shettysaiyadav. This is a video. I'm going to show you how to ride. I'm going to show you how to ride. మనం అయితే ఇంద్రపాలనగరం అయితే ఉన్నాం. అంటే సడన్ గా పడిసిన పడిమి వచ్చిందైతే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చిండే. హాయ్ హాయ్ హాయ్. అయితే సడన్ గా వచ్చిండే కాకపోతే ఇక్కడ టెంపుల్ గురించి చూసినాక మాత్రం మస్తు ఇన్స్పైరింగ్ అనిపించింది నాకైతే. ఒకసారి టెంపుల్ చూసేసాండి. ఫ్రెండ్స్ ఎలా ఉందో సినిమాటిక్ షాట్లు అయితే మీకు అయితే నచ్చిండొచ్చు. నేనైతే అసలు బ్లాగ్ తీయాలనుకున్నా కాకపోతే చిన్న పని మీకు వచ్చిన కాబట్టి ఓవర్ లేడు. ఇక్కడ టెంపుల్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే ఎవరు వస్తారు జనాలు ఇట్లా ఎవరైనా వస్తే ఇక్కడ నార్మల్ చూసి వెళ్ళిపోతారంట. ఇది ఫేమస్ టెంపుల్ ఇక్కడ వచ్చేసి. ఏ ఊరు అది? తుమ్మలగూడెం వచ్చేసి మనం అయితే ఉన్నాం ఇప్పుడు. నేను అసలు బ్లాగ్ ఇద్దాం అనుకోలే. కాకపోతే ఇది వచ్చినాక దీన్ని ఇన్స్పైర్ అయ్యి లొకేషన్ మొత్తం సూపర్ ఉండే కాబట్టి కొన్ని పిక్స్ కూడా దిగిన అది చూడడం కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి లొకేషన్ బాగుంది కాబట్టి మెయిన్లీ నేను తీద్దాం అనుకున్నాను బ్లాగ్ అయితే. ఇక్కడ శివాలయం ఉంది, ముందు నంది ఉంది. కాకపోతే ఈ టెంపుల్ని తీయాలంటే సార్ నాకైతే స్కేరీ స్కేరీగా ఉంది. మీ ఇక్కడ గమనించినట్లయితే 40 స్తంభాలు, దీనికి ఎదురుంగేమో 2 అంతస్తుల పెళ్లి మండపం ఉంది. ఈ విలేజ్కి 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంద్రపాలనగరం, రెండో వచ్చేసి తుమ్మలగూడెం. నాకైతే ఈ వీడియో ఇస్తే అయితే చాలాసార్లు షేక్ అయింది, కొన్నిసార్లు వీడియో ఆఫ్ అయిపోయింది, కొన్ని పిక్చర్స్ తీసినప్పుడు కూడా రాలేదు అక్కడైతే. మళ్ళీ ఇక్కడ శక్తి గిట్లా ఏమైనా ఉండొచ్చు మేబీ నాకు తెలిసినంత వరకు అయితే. ఈ వీడియో గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కూడా మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ మీకు చెక్ ఇన్ చేయరు. ఒకసారి అయితే మీకు చూసి నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు మా ఛానల్ అయితే. ఈ దేవాలయం 388 నుంచి 624 మధ్యలో నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కువ శాతం అయితే తవ్వుండొచ్చు. ఎందుకంటే దొంగలు వరి మొత్తం తవ్వుకొని బంగారం నిధులు ఉంటాయి చూసినా అవన్నీ తీసుకొని వెళ్తారంట. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే బంగారం దొరుకుతుంది. ఎందుకంటే అప్పుడులో ఇంద్రపాలనగరం మొత్తం వాటర్లో మునిగిపోయిందంట. అప్పుడులో రాజులు ఉన్నప్పుడు అయితే మొత్తం బంగారం ఉంటాయి చూసినా వాళ్ళంతా ఇక్కడనే వదిలేసారంట. దానివల్ల ఇది అక్కడనే ఉండిపోయి ఇంకా టెంపుల్ పక్కన అయితే ఎక్కువ ఉండేసరికి మొత్తం దొంగలు అయితే పడి దాన్ని అయితే దోసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ పీపుల్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ ఇక్కడ అనిపిస్తుంది మనకైతే. ఇట్స్ వెరీ అవసరం. ఇంగ్లీష్ అయితే తెలియలేరా? ఇప్పుడైతే చాలా బాగుంది ఇక్కడ. లేక్ వ్యూ మంచి పక్కన, ఇంకోటి ఫాగి ఫాగి ఉంది నైట్ మొత్తం. లైట్ గా వాటర్ అయితే చూసేసాను అంతసేపు. అంటే సినిమాటిక్ షాట్ అయితే తీసినా కొన్ని చూసేసాండి. అప్పటిక మేమైతే వెళ్ళి బ్రష్ చేసుకొని దారిలో కలుసుకోవడం మీకు అయితే. మర్చిపోకుండా కింద ఉన్న లింక్ అయితే చూడండి, ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్న వీడియో గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.